24 గంటల కరెంట్ దేశమంతా ఇస్తారట. ఓ టీవీలలో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు 24 గంటలు ఇచ్చే ఏకైక రాష్ట్రం రైతులకు ఫ్రీ పవర్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. ఇడ రైతులందరూ రోడ్డు మీదకి వస్తున్నారు. ఎన్ని కరెంట్ వస్తుంది, ఎప్పుడు వస్తున్నది, ఎప్పుడు పోతున్నది ఏం తెలుస్తలేదు సార్. 8 గంటలకు కూడా వస్తలేదు సార్, అలా 4-5 గంటలకు రాత్రి వస్తుంది సార్, దినం పూట 3 గంటలకు వస్తుంది సార్, అది వచ్చే ముందు 5 నిమిషాల ముందు మెసేజ్ వస్తుంది సార్, మా మెసేజ్ రాగానే మేము పొలం కాడికి పోయే వరకు గంట అయిపోతుంది సార్ అని నీళ్ళందాక ఈ ఎస్ఆర్ఎస్ పీకెళ్ళి నీళ్ళు మోడల్ నడుపుకుంటుంది కరెంట్ ఇయ్యాడు. మళ్ళా దేశమంతరట, దేశమంతరట 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తారట రైతులకు. మళ్ళీ ఆయన దేశమంతా పవర్ పాలసీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, కరెంట్ పాలసీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. బిడ్డ నీ కుటుంబానికి కరెంట్ పెడితే ఇస్తుందో సార్ అందరినీ ఓ రూమ్ లేసి నీ బిడ్డ పెట్టింది ఇడ ఇందూరు పార్లమెంట్లో నీ బిడ్డ పెట్టిండ్రు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు మీ కుటుంబానికి మొత్తం పెట్టే సమయం దగ్గరకు వచ్చింది. చెరుకు ఫ్యాక్టరీలు బంద్ అయిపోయాయి, పసుపు ధర లీటర్ 50 పైసలు ఇప్పిస్తాం, పసుపు ధర తక్కువనేది సంవత్సరం అంటే పోయిన 2 సంవత్సరాలు ఎంతో అంత 8,000-9,000 ఎంతో వచ్చినది మధ్యలో వచ్చినవి, ఈ సంవత్సరం తగ్గింది లీటర్ 20-30 ప్రపోజల్ 20-30 అంటే పంపడు. కేంద్ర మంత్రి మేము పైసలు ఇస్తాం పసుపు రైతులకు అంటే లీటర్ పంపిమంటే పంపడు. మీడియాలో కూడా పేపర్లో చూసినానండి, మీడియాలో కూడా కథనాలు రాసేటప్పుడు జాగ్రత్త తెలుసుకొని రాయాలండి. బోర్డు వస్తే ధరలు తగ్గినప్పుడు బోర్డు ద్వారా పైసలు వస్తాయి రైతులకు అని చెప్తారు, రాస్తా ఉన్నారు. ఏ బోర్డు ద్వారా పైసలు రావండి, బోర్డు కేవలం పంట నమ్ముకునే ప్లాట్ఫామ్ తప్ప అది ఏం పైసలు రావు. ఆ స్పైస్ బోర్డుకి కానీ ఏ బోర్డుకి కానీ పైసలు ఎక్కువ ఉండవు. నేను తీసుకొచ్చిన పసుపు రైతులకు 30 కోట్లు కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి తెచ్చినవి. స్పైస్ బోర్డుకి కేవలం వాళ్ళకి జీతాలు మెయింటెనెన్స్ కోసమే ఇస్తారు, వాళ్ళు ఒక మార్కెటింగ్ ఏజెన్సీ తప్ప ఇంకేం కాదు. రైతులను మభ్య పెట్టొద్దు రాజకీయాల కోసం. ఈ పెద్ద మనిషి జీవన్ రెడ్డి ఎప్పుడైనా రాసుడు కాదు. ఏ బోర్డు కూడా నష్టపరిహారం ఇచ్చే పైసలు బోర్డు దగ్గర ఉండవు. ఈ పెద్ద మనుషులు 70ల నుంచి ఏగినరు, 87ల స్పైస్ బోర్డు వచ్చింది, 800 రూపాయలు ఇచ్చిన సంతగా ఇది. నేను కోవిడ్ వంగ 2 నెలలు కోవిడ్ పోయినాక 3 నెలల 30 కోట్ల రూపాయలు తీసుకొచ్చాను ఫస్ట్ టైం ఎంపీ. తప్పుడు రాతలు రాపివద్దు, రాసేటోళ్ళు జాగ్రత్త రాయాలి. బోర్డు కేవలం నేను ఇది ఇస్తే నా చొక్కా ఇస్తే అది అమ్ముకునే ప్లాట్ఫామ్ తప్ప ఏం కాదు బోర్డు. అది అమ్మే మార్కెటింగ్ స్ట్రాటజీ చేసేది బోర్డు. రైతులను మభ్య పెట్టొద్దు, రైతులకి ఇలా ధర తక్కువది. ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాలనల రైతులకి పంట బీమా లేదు, కేంద్రంలో పంట బీమా ఉన్నది. ఇలా రోగాలు రోగం పడ్డది, పసుపు అంతా రోగం పడ్డది. రోగం పడ్డ పసుపుకి నువ్వు కేంద్రం ఇచ్చే పంట బీమా పెట్టకపోతేవి, నీ రాష్ట్ర వాటా కట్టకపోతేవి, వాళ్ళకి అట్లా ముంచుతున్నావు. రోగం పడని పసుపుకి ఈ సంవత్సరం ధర తక్కువది. నువ్వు ప్రపోజల్ పంపురాబాయ్, మేము పైసలు ఇస్తామంటే ఒక కాగితం రాసే మనసు లేని దుర్మార్గుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. వీళ్ళందరూ పొంగనాలు కొడతారు. ఈ ఎమ్మెల్యేలంతా ఇక్కడ ఉన్న మంత్రులంతా పోయి ఒక లెటర్ రాయిపోయినాయి కదా, పొద్దున్న లేస్తే నన్ను తిడతా ఉంటారు కదా, పొద్దున్న లేస్తే కుక్కలను పెట్టి తిడిపిస్తా ఉంటారు కదా. ఆ దాని బదులు ప్రపోజల్ పంపేయండి, నా నెత్తి మీద కూర్చోండి, పైసలు ఎక్కడ తీసుకొస్తా చూడు. పనికి మాల రైతుల్ని ముంచుడు, మహిళల్ని ముంచుడు, ఇల్లు కట్టించడం లేదు, ఆరోగ్యం కోసం లేదు, పిల్లలకు చదువు చెప్పడం లేదు, ఎస్సీలని ముంచుడు, వాళ్ళని ఏది ముస్లింలను కూడా ఎగేసుడు 12%. ఇవాళ లోక్సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకి మంత్రి గారు జవాబిచ్చిండు, ముస్లింలకి 4% నుంచి 12% పెంచినము, ప్రతిపాదనలు పంపినము అని నరుపుతా ఉంటాడు. ఆయన నరుపుతా ఉంటాడు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్న అడిగిండు, ప్రతిపాదనలు వచ్చినాయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇలా జవాబిచ్చింది, అటువంటి ప్రతిపాదనలు మాకు తెలంగాణ నుంచి రాలేదు అని. ముస్లింలకు చెప్తా ఉన్నా
మూడున్నర కోట్ల ముస్లింల జనాభా సంఖ్య ఎంత ఉన్నదో దానికంటే ఇంత అదనంగానే ఇల్లు కేటాయించిన వాళ్ళకి ఆవాస యోజన ఆయుష్మాన్ భారత్ పథకంలో అత్యధికంగా బాగుపడేది ముస్లింలు మైనారిటీలు 70% ఉన్న నియోజకవర్గంలో రాంపూర్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టి ఇప్పటికన్నా ఈ దుర్మార్గుడిని ఈ మోసగాడిని ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే డకాయిట్ని ఓడగొట్టాలి ఆ బిడ్డ ఏం చేసిందో చూసిరు కదా మీరు సారాదందా చేసుకుంటారు మన దగ్గర మనం దోచుకున్న సొమ్మంత తీసుకుపోయి సారా వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేయి ఇక రేపో మాపో జైలు పోదు పోతే జైలు పోదు మళ్ళీ నిన్న రెండు అరెస్ట్లు అయినాయి సీక్వెన్స్ మెల్లగా అది ఏంది చెడ్డా ఇస్తారు కదా మేకను కొడతాం హలాల్ ఉంటుంది మెల్ల కొడతారు ఇట్లా హలాల్ కోసి తింటే ఆరోగ్యానికి మంచిదట ఈయన కూడా మెల్లగా ఒక్కొక్కరు జైలేస్తే రోజు నిద్ర పట్టక ఇప్పుడు కూడా వస్తూ ఉంటారు ఒకటేసారి జైలు పడేసారు అనుకో అలా మజా ఉండదు రేపు పోతామా ఎల్లుడు పోతామా బిక్కు బిక్కుమని నిద్ర లేక తిన్నది కొంట పట్టక అట్లా బతి అది అది కూడా మంచి పనిష్మెంట్ తీసుండోలే మత్తికోరు మాటలు మాట్లాడు వేరే తోటి కార్యకర్తల్ని తోటి నాయకుల మీద మర్యాద ఇవ్వకపోడు బిడ్డ నేను గెలిచిన అంటే మా బూత్ స్థాయి కార్యకర్తల వల్ల గెలిచా మా బూత్ స్థాయి కార్యకర్తలు లేకపోతే ఏం లేదు నాకు ఇంతో అంతో నాకు సాధనైనంత ఆ బూత్ స్థాయి కార్యకర్తల కోసం ఎంతో అంత నేను చేస్తున్నా వాళ్ళ పిల్లల్ని ఆదుకునే వ్యవహారం నాకు సాధనైనంత చేస్తున్నా కాళ్ళ మీద కాళ్ళు వేయద్దు ఇస్త్రీ బట్టలు వేయొద్దు మైక్ ఇస్తే ఎక్కువసేపు మాట్లాడద్దు మైక్ ఇస్తే కేవలం కేసీఆర్ డబ్బా కొట్టాలా సంజయ్ కుమార్ డబ్బా కొట్ట ఏం పేరే ఆయన పేరు సంజయ్ వా సంజయ్ సంజయ్ ఈడో సంజయ్ ఆడో సంజయ్ సంజయ్ డబ్బా కొట్టాలి కలెక్టర్ని కలవద్దు మున్సిపల్ చైర్మన్ కలెక్టర్ కాస్తే నీకెందు వచ్చింది అది మున్సిపల్ చైర్మన్ ఒక మహిళ యంగ్స్టరు డాక్టరు చదువుకున్నామే పోయి కలెక్టర్ని కలిసి లోకల్ సమస్యలు మారే నీకు ఏమైనా వచ్చిందా నీకు నొస్తే ఐడెన్స్ పెట్టు ఆమెను ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడి ఆమె ప్రెస్ మీట్ వింటుంటే కళ్ళల నీళ్ళు తిరుగుతున్నాయి ఇంత గిట్ల కూడా ఉంటుందా ఆమె బడ్జెట్ చెప్తుంటే హరీశ్రావు బడ్జెట్ చెప్తుంటే పన్నెండు పండగ ఎలక్షన్లలో పంపించినారా మీరు గెలిపించినారు జగిత్యాల ప్రజలు ఆలోచన చేసుకోవాలి దయచేసి నన్ను క్షమించండి కొద్ది సమయం లేట్ అయింది నేను రావడానికి ఇంత పెద్ద సంఖ్యలో భారతీయ జనతా పార్టీ యొక్క శక్తి కేంద్రం స్థాయి నుంచి చేస్తున్న ఈ వేల సంఖ్యలో ప్రభుత్వ టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రజా సమస్యల మీద పోరాటం దీనికి మీరందరూ వచ్చి ఇక్కడ బలపరిచినందుకు మీడియా మిత్రులకు కానీ స్టేజ్ మీద ఉన్న నాయకులకు కానీ నా తోటి కార్యకర్తలకు అందరికి కానీ మా అక్క చెల్లెళ్ళకు కానీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసి రానున్న ఎన్నికలలో దయచేసి డబల్ ఇంజన్ సర్కార్ మోడీ గారు రూపాయి పంపిస్తే రూపాయి మీ చేతికి అందాలి అటువంటి అవినీతి రహిత సర్కార్ని భారతీయ జనతా పార్టీని ఇక్కడ ఎన్నుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.